మీ అమ్మ కొత్తిమీర కట్ట చేసినంత చేసి ఇరావనుకున్నారా? ఆ రాయిలతోనే వాళ్ళ సంపేయాలి. పరిశాన్ చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడా ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా, అర్థం కాదు నాకు. సార్, ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. సంపేద్దామని కొట్టిరా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? సంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని సంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్. మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టినోడు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే. ఒక నిమిషం, ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే? అంటే సంపేదానికి కొట్టారా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు. మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు వాడినాయి తలకాయ మీద. అర్థమైందా? 150,000 బిల్ వచ్చింది. ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చారు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు. ఇదేం లెక్కారా బాయ్? సరే సరే సరే, ఆ డబ్బు మేము ఇచ్చేస్తాం. ఒక నిమిషం. అరే పెట్టుకోండి పెట్టుకోండి. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్? 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది, కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్గాడు బ్రతికే ఉంటే. మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు? ఒసే పిచ్చమొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుక్కర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంటాను. వీణ్ణి కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గాడికి తెలుసు. కరెక్ట్. పోలీసుడా? ఏ పోలీసుడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో, ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే, భయం అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పదండి, వెళ్దాం. వీడు పోలీస్ అంటే పునుగులు లెక్క అంట. మేడం, అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బి రైట్ బ్యాక్. వద్దు మేడం, వద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా. ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్దే. నీ వైఫ్దా? నా కాలేజ్ మేట్కి నాకు ఎఫేర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటును మా వైఫ్ గల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ అయ్యేంటో. అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు, అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో ఒకటి చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ
ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకురా? చెక్ చేయాలి. మేం మీ రూమ్కి వెళ్ళాం. డమ్మీ గండ్రా అది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేస్ కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగెళ్ళి ఆ సూట్ కేస్ ఓపెన్ చేసి చూశా. అందులో దెబ్బలతో పడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు. అందుకే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేస్ డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్లిపోయారు. చూడ్డానికి బ్యాక్గ్రౌండ్లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? రే, నా టెలిఫోన్ ఎక్కడరా? నీ టెలిఫోన్ ఏంటి? దాని నుంచి కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లని చంపానని నన్ను ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న? కావాలంటే చూడండి. వీడికి కూడా మా టెలిఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందరిని అంటే నీ గర్ల్ ఫ్రెండ్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు, నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పొద్దన్నాడు. రే, పిలవరా దాన్ని. ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకుని ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్. నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108 వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే మీరనుకున్నదే, అది మేమిద్దరం యొక్క. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు? ఏ హోటల్ రా మీది, ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు. అది ప్లంబర్ మిస్టేక్ మేడం, ముందు రాడ్ కింద పడండి. సిద్ధి ఇవ్వు. ఇవ్వమ్మా. చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? ఏం 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 లేదు. ఓ, దీనికి నత్తి కూడా ఉందా? నత్తి కాదు మేడం, టిక్టాక్. టిక్టాకా? ఎస్, టిక్టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది. ఓహో, టిక్టాక్ లో ఇలా చేసి. చెప్పు, మేము మీకు తెలుసా? చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా? నో 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 నో, చెప్పదు. అయితే చెప్పు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశా. పడిందా? ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావో చెప్పు. ఏం 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 ఏం, సరిగ్గా చెప్పు. ఏం చేయను, మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడో ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాను. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు. డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. సృజన, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా? అంత సిన్సియర్గా ప్రేమిస్తే ఎట్ట చేయబుద్దమ్మా? అవన్నీ వదిలే, ముందు నా ఫోన్. ఏ ఫోను? నా చెల్లి ఫోను, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను. లేదుగా, నా దగ్గర లేదుగా. లేదా? ఏమైంది? ఆ బ్లాక్మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా.
వాట్ ఛీ, మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసుకోమని. వాట్ ద ఫిష్, ఎవరికిచ్చావు ఫోను? వాళ్ళెవరో తెలుసా? లేదు, సినిమా 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 స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్లో ఉన్న డస్ట్బిన్లో ఫోన్ వేయమని చెప్పారు. అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను 2-3 గంటలు వెయిట్ చేశాను, ఎవరు రాలేదు. వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. నీకే నంబర్ నుంచి మెసేజెస్లు వస్తున్నాయి, ఇదిగో. హలో. చూడు, ఇది నా చెల్లి ఇష్యూ, చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు. దీంతో బ్రేకప్ అయి చచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు. పంపుతా, పంపక చేస్తానా? అసలు మనం ఎక్కడికి వచ్చాం? తెలిసిపోయినట్టుంది. మీరంతా ఏంటి ఇక్కడ? మీరేదో పెద్ద మనిషి అనుకుంటే ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. చిచి చిచి, ఇలా కనిపెట్టేశారా ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ బ్లాక్మెయిల్ గురించి. మీరు జోక్ చేస్తున్నారు కదా? జోకింగ్? జోక్ ఏంటిరా, జఫ్ఫాగా ఎప్పుడు నిజం చెప్పినా జోక్ జోక్ అని పందిలా నవ్వుతావు నువ్వు, నీ బొంగులో సెన్స్ ఆఫ్ హ్యూమర్. మీరు మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అసలు నాకు ఏం అర్థం. నిజం నిజం చెప్తున్నా. సరే, మీకు తెలిస్తే తెలిసింది, దయచేసి మా ఫ్రెండ్కి మాత్రం చెప్పొద్దు ప్లీజ్. నీ ఫ్రెండ్కి మాత్రమే కాదు, నీ వైఫ్కి కూడా తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఆయన పెళ్ళాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంట్రా తింగరోడా? నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? నా పెళ్ళానికి చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నది వాడు. వాడా? ఎవడాడు? వాడే, ఇగో వీడు. అంటే ఈ ఫోన్ వాడిదా? మరి మా ఫోన్ ఎక్కడా?
మీ ఫోన్ ఏంటి? వాడు కొట్టేసింది నా ఫోన్ కదా. మా ఫోన్ కూడా వాడి దగ్గరే ఉంది. మీ ఫోన్ కాదు, నా ఫోన్ కాదు, అసలు వాడి దగ్గర ఏ ఫోను లేదు. ఎక్కడ పెట్టాడో దొంగ విధవ. అవును, మీ ఫోన్ వాడి దగ్గర ఉంటే మీకేంటి ప్రాబ్లం? ఓ, అర్థమైంది అర్థమైంది. మీరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఫోన్లో ఫోటోలు తీసుకుని అందులో ఉన్నాయా? మీరు కూడానా? అంటే మీరు రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోస్ కూడా ఫోన్లో ఉన్నాయా? మళ్ళీ అలా కొత్తగా అడుగుతారేంటి? ఆల్రెడీ మీకు తెలిసిందేగా. ఇప్పుడు దాకా తెలీదు. తెలీదా? ఇప్పుడు తెలిసిపోయిందిగా. మరి ఇందాక తెలిసినది? జోక్ జోక్ చేసా. అవ్వా, జోకా? ఆ జోకే. ఇంతకీ వాడు దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్న సంగతి వీడికి తెలుసా? దాన్నా? అంటే వాడు నా గర్ల్ ఫ్రెండ్ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? హే, నీ గర్ల్ ఫ్రెండ్ కాదు బాసు, నీ వైఫ్ ని. నా వైఫ్? నా నా వైఫ్ ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అయ్ బాబోయ్, వీళ్ళు చెప్పేసేటట్టున్నారే. అంటే గంత కథక బొంతలాగా అది కూడా. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ కదా, వాళ్ళేదో జోక్ జోక్ చేస్తున్నారంతే. ఓ జోకా? అయినా నువ్వేంటి ఇక్కడ? సరదాగా వచ్చాను. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఏంటి ఇట్టిట్టిట్టిట్ట హార్మోనియం వాయిస్తున్నావు? అసలు మర్డర్ చేసి మా మీద వచ్చేసి బ్లాక్మెయిల్ చేసింది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంటావా? మర్డర్? మర్డర్ ఏంటి? మర్డర్ మ్యాటర్ తెలిస్తే ఇప్పుడు మనం ఇరుక్కుంటాం. ఏయ్ రే 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 రే, మర్డర్ కాదురా, అది మనీ ఆర్డర్. మనీ? వీళ్ళు హోటల్ బిల్ పే చేయలేదని మనీ ఆర్డర్ పంపారు. హోటల్ బిల్? నీకు తెలుసు కదా మన వాళ్ళ కామెడీ సెన్స్. అవును, నువ్వేంట్రా ఇక్కడ? వీళ్ళు జోక్స్ బాగా చేస్తున్నారని చెప్దామని వచ్చాన్రా. లేదు సార్, వీళ్ళు ఇల్లీగల్ అఫేర్ గురించి చెప్పకుండా వేరేదో మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అఫేర్ల గురించి ఎందుకు మనమే? ఇది ఇప్పుడు, అయ్యో, అది మీకున్న ఇల్లీగల్ అఫేర్ గురించి కాదు స్వామి. మీకు ఇల్లీగల్ అఫేర్ 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 బాన్ని లేవే. మీరు ఎట్లాంటి చెప్తాను? ఎదవ కడవ చెప్తుండీ. వాడి దగ్గర నుంచి వచ్చింది ఈ నలుగురు వచ్చింది నా వస్తాను తీసుకుంటుంది అంతా వచ్చింది మొత్తం కర్వకొచ్చింది. అసలు నేను చెప్పేది వినండి. ఏం చెప్పదు? అది ఏం చెప్పకూడదు, నేను వచ్చి చెప్తాను. మీరు 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి. ఎదవటి డేట్ దిమ్మకులు వాళ్ళమాట ఇల్లు వస్తారు. ప్లీజ్ వాళ్ళకి విషయం చెప్పకండి, ఎందుకంటే చెప్తాం సార్. ఎందుకంటే మీకు తెలియాలి, అసలు మీ వైఫ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఇల్లీగల్ అఫేర్ నాకు తెలుసండి. నాకు తెలుసు, నా వైఫ్ కి నా ఫ్రెండ్ తో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందంటే నాకెంత బాధ ఉంటుందో, పాపం వాడికి కూడా అంతే ఉంటుంది కదండి. అర్థం చేసుకోండి, అప్పుడంటే ఏదో అలా. ఏంటి? అదే, నా ఫ్రెండ్ వైఫ్ కి నాకు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని వాడికి తెలిస్తే పాపం ఫీల్ అవుతాడు కదా, అవునా కదా? ఒకసారి ఆలోచించండి. హలో, అందరు దొంగలే, ఇంత రసికులేంట్రా? ఓహో, అందుకే నా కేసు అంత సీరియస్ గా తీసుకున్నారు. కేసా? ఏం కేసు? సూట్ కేసు, బ్రిడ్జ్, డెడ్ బాడీ. డెడ్ బాడీ లేదు, ఏమీ లేదండి. మా పెండింగ్ కేసులు కవర్ చేసుకోవడానికి మేము సవా లక్ష చేస్తుంటాం. ఈ డైవర్షన్స్ అన్ని దానిలో భాగమే. అయినా ఇప్పుడు ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరమా చెప్పండి. అంటే సార్, మీ ఫ్రెండ్ వైఫ్ చచ్చిపోయి సూట్ కేసులో పెట్టి బ్రిడ్జ్ కింద పడేస్తే? అయ్యో, భలేవారండి బాబు. మా ఫ్రెండ్ వైఫ్ చనిపోవడం ఏంటి? తన లక్షణంగా ఉంది. మీకేదో మిస్అండర్స్టాండింగ్ అయిందంతే. మేము మిస్అండర్స్టాండింగ్? రే, అసలు నీ ప్రాబ్లం ఏంటిరా? మేము ఫస్ట్ నుంచి ఏం చెప్తున్నా సరిగ్గా అర్థం చేసుకోవరా? #యాప్రాసి. #? నీ ఫ్రెండ్ వైఫ్ నిజంగానే చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయింది. చెప్పేశాడంటావా? చెప్పేసినట్టే ఉన్నారు. అరే అరే, నా మాట విను. అసలు ఏం జరిగిందంటే అది అది నేను చంపలేదురా. నేను చెప్తాను, నిజంగా నేను చంపలేదురా. నువ్వే చంపేశావురా, నువ్వే చంపేశావు. నీ పెళ్ళం చనిపోయిందన్న మాట నాకు చెప్పకుండా మన ఫ్రెండ్షిప్ని చంపేశావురా.
అంటే ఇక మ్యాటర్ 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 తెలీదన్నమాట. వాడి పెళ్ళం చచ్చిపోతే నువ్వు 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 రియాక్ట్ అవుతావేంటి? అదేదో వేరే ఇక నాకు మిగిలింది ఆ ఫోన్లో ఉన్న ఫోటోలే. రే ఆ ఫోన్ ఎక్కడ్రా? మన బండారం బయటపడకుండా ఉండాలంటే ఆ బండోన్ని ఇరగ 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 దియాలి. సూట్ కేస్ మ్యాటర్ డైవర్షన్ డ్రామా అయితే మరి ఆ మేనేజర్ గడి వైఫై అయింది. అవును కదా, ఏమైంది? ఏమని మనకెందుకే, నాకు మా చెల్లి ఫోన్ కావాలి అంతే. ఆడి నాలుగుతంతే ఆడే చెప్తాడు. ఆగయా మేరా జాన్. పిచ్చనా డ్రై ఫ్రూట్స్, నా ఫ్రెండ్ ఫ్యాబ్ జీ మీద చేపడితే మీ ఫోటోస్ గూగుల్ కి ఎక్కుతాయి, వీడియోస్ యూట్యూబ్ లో పాకుతాయి, అప్పుడు జీవితాంతం ఇంట్లో కూర్చొని టిక్ టాక్ వీడియోలు చేసుకుని బతకాల్సిందే. డౌన్ ఫాల్ ద రాడ్స్. అరే అంటే అందరిని బ్లాక్మెయిల్ చేస్తుంది నువ్వా? Yes, mistress. రే నా ఫోన్ తెచ్చావా? రే ముందు నా ఫోన్ ఇవ్వరా, అందులో చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీసా? అంతకు మించి తెచ్చా. అక్కడ ఎవరు లేరురా? మో చిట్కేస్తే రావాలని టైమింగ్ చెప్పాగా, ఎక్కడి నుంచి పట్టుకొస్తారా టిక్ టాక్ ఆర్టిస్ట్ని? సరే మళ్ళీ చిట్కేస్తారా? వీడేంటి దాన్ని చూసి ఎంత ఎక్సైట్ అవుతున్నాడు? బుజ్జి బుజ్జి నీకేం కాలేదుగా, బానే ఉన్నావుగా? మక్కే ఉన్నాను. నువ్వు చనిపోయాను వీళ్ళంతా అన్నారు, నా ప్రాణం పోయినంత పని ఏం తెలుసా? రే నీ పెళ్ళం బతికే ఉందిరా, తనకేం కాలేదు చూడు. మీకేంటి అంత సంతోషం? అసలు మీ ఇద్దరి మధ్య సంబంధం ఏంటి? నీకు నా మొగుడుకున్న సంబంధం. ఎన్ను అనేది నా పెళ్ళానికి వాడికి? Yes, right answer. లపాం కిరికిరి. ఇప్పుడు అర్థమైందా, ఇది ఆ మేనేజర్ కడి పెళ్ళం. వాళ్ళ బండారం బయట పెట్టడానికే ఈమె వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమని చెప్పింది. మరి నన్నెందుకు బ్లాక్మెయిల్ చేసావురా? నేను ప్రేమించిన అమ్మాయి మనసు కాదు డబ్బే ముఖ్యమంది. వాట్? అందుకే చేశా. నేను దాన్ని బ్లాక్మెయిల్ చేయమంటే మా వాడిని ఎందుకు బ్లాక్మెయిల్ చేశావురా? రే బ్రీఫ్ కేసులో పెట్టిన వాడి ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ మేనేజర్ నీకు చాలా ఆత్రంగా ఉన్నట్టుంది. చెప్తా, రెండు కళ్ళు మూసుకొని చోలు తెరుచుకొని విను. ఓ రోజు బిల్లెట్టి బొమ్మేద్దామని రోజ్ రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఎవడెవడ రూమ్లోకి వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు. నాకు డౌట్ వచ్చి నేను కూడా రూమ్లోకి వెళ్ళా. ఏం లేదు, మళ్ళీ బయటికి తిరిగి వస్తుంటే ఒక సూట్ కేసు కదులుతూ కనిపించింది. పిల్లేమోని ఓపెన్ చేసి చూస్తే పాపమే పిల్ల ఉంది. షాక్ అయ్యా, అసలు ఏం జరుగుతుందో ఏమర్థం కాల. అప్పటికి రోజుని వెళ్ళనివ్వకుండా చాలా ట్రై చేశాను, కానీ వాళ్ళు నన్ను చాలా చాలా హర్ట్ చేసి వెళ్ళిపోయారు. ఈవిడ స్పృహలేకొచ్చాక మొత్తం చెప్పేసింది. అప్పుడు తెలిసింది. ఏమని? మీ ఇద్దరికి లపాం కిరికిరి అని. ఈ పోలీసోడు ఫోన్ దొరికాక ఇంకో విషయం అర్థమైంది. మళ్ళీ ఏమని? మీ ఇద్దరిది సేమ్ లపాం కిరికిరి అని. అంటే నా కోసం వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసావా? నీ కోసం కాదు రోజ్, నీ మీదున్న ప్రేమ కోసం చేశాను. బట్ ఇప్పుడు ఒపీనియన్ మార్చుకున్నా. ఏ మొత్తం మీరే చేశారు. పెళ్లికి ముందు మీరేం చేసుకున్నారు? లవ్వే కదా చేసుకున్నారు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? లపాం కిరికిరి. కానీ నా ఫ్రెండ్ సంతోషంలో బాధలో నా పక్కనే ఉన్నాడు, కానీ వేరేడు పక్కలోకి కూడా వెళ్ళలేదు. చివరికి నా కోసం చావడానికి కూడా రెడీ నా ప్లేస్ లో ఇక్కడికి వచ్చాడు.
అప్పుడు నాకు తెలిసింది ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. రే, నీ ఎదవ సోది మాకెందుకు? ముందు మా ఫోన్ మాకివ్వరా. మీకేంటి ఇప్పుడు ఫోన్లు కావాలా? ఇదిగో నీ ఫోన్. ఇదిగో నీ ఫోటోస్ ఉన్న ఫోన్. ఇదిగో నీ మెమరీస్ ఉన్న ఫోన్. అన్ని ఉన్నాయో? ఏంటి భోజనాలు ఏమైనా పెట్టాలా? ఒసే పిల్లి పిత్రి మహల్లారా. ఏంటి? నా పెళ్లి ఫిక్స్. హే కూల్ బ్రో, పార్టీ ఎక్కడే? పార్టీ లేకుండా పెళ్లి అంటే? నీ అయ్య గోవాలో కానీ ప్లాన్ చేసావో కోసి కారం పెడతాను. బ్యాంకాక్. బ్యాంకాక్.